రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన నేరెల లక్ష్మి అనే నిరుపేద మహిళ కుటుంబానికి సింగారం గ్రామానికి చెందిన సింగారం హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపున 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నేరెల లక్ష్మి అను నిరుపేద మహిళకు కుడికాలుకు షుగర్ పెరగడంతో చలనం స్పర్శ కోల్పోయింది. ఇటు విషయమై డాక్టర్లు సంప్రదించగా కుడికాలును పూర్తిగా తొలగించారు. దానితో పాటు ఎడమకాలు కూడా స్పర్శను కోల్పోయింది. పూర్తిగా నడవలేని పరిస్థితి. కష్టం చేసి మెరుగైన వైద్యం అందించాలని భర్త అనుకున్న ఆమెకు ఆలన పాలనతోనే రోజంతా గడిచిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కొద్దిపాటి వ్యవసాయం ఉండగా ఇద్దరు కూతుర్ల పెళ్లి నిమిత్తం వ్యవసాయ భూమిని వారికి ఇచ్చేశారు. ఇప్పుడు వారికి గుంట భూమి కూడా లేదు. నాగపేట గ్రామ సర్పంచ్, ప్రజలు, పెద్దలు వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు. లక్ష్మి అనే యువతికి అనారోగ్యంతో బాధపడుతూ షుగర్, బీపీ వల్ల ఆమె కుడికాలు తొలగించడం జరిగింది. దానికి గాను ఆమె ఆర్థికంగా బాగా లేనివారు. ఆర్థికంగా ఎలాంటి భూమి కానీ, డబ్బు పరంగా కానీ, వాళ్ళకు ఇంకా చేసి పెట్టే వాళ్ళ కొడుకులు కానీ లేనివారు ఉన్నారు. దానికోసం మా వంతు సహాయంగా ఎల్లారెడ్డి మండలం సింగారం గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున మా వంతు సాయంగా నెలసరి సరిపడే మందులకు గాను 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అలాంటి కుటుంబానికి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఆమెకు కొంచెం సహాయం చేయగలరా? మేము కొడుకులు లేనున్నారు. మాకు తినవాలంటే తిండి లేదు. వీరికి 5 లక్షల రూపాయలు తండ్రి వాళ్ళని ఎంత సాయం చేయాలి? మాకు కూలి చేసుకొని బతుకుంటాండి. ఎక్కడికలే మాకు చుట్టాలి. ఏం లేదు, నమ్మబడి తినవాలని తిండి లేని ఏం లేదు. వాళ్ళని సహాయకరం చేయడం బాగా మిత్రులకు తెలియనిది ఏమనగా, చూశారు కదా మీరు, తన యొక్క కుడికాలు షుగరు బీపీ వలన తీసివేయడం జరిగింది. కావున ఎవరికైనా మీకు తోచిన సహాయం మేము డిస్క్రిప్షన్ నెంబర్కి సహాయం చేయగలని కోరుతున్నాం. మీరు చేసిన సహాయం వారికి అందజేస్తాము. అలాగే ఇటువంటి నిరుపేదలను ఆదుకోగలరని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వారికి ఉండడానికి అక్కడ ఇల్లు ఒకటి మాత్రమే ఉంది. ప్రస్తుతానికైతే భూమి జాగా అటువంటి